मुख्यमंत्री केसीआर जैल को पंपे पार्टी भाजपा आ पार्टी राष्ट्र अध्यक्ष बंडी संजय स्पष्ट प्राणहित चेवेल्ला प्रोजेक्ट रीडिजाइन चेसिना चेवेल्लकु नीळ्लु रालेदनि मंडिपड्डारु తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రశ్నించారు. హిందూ దేవుళ్ళను కించపరిస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీకి వెళ్లి వంగి వంగి దండాలు పెట్టి మోదీ శభాషని మెచ్చుకున్నారని ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేశారు. అదే రోజు యాత్ర ఇవాళ చేవెళ్ళ మోడల్ విలేజ్, ఇబ్రహీంపల్లి, మిర్జాగూడ, బస్తేపూర్, ఖానాపూర్ గేట్, ఆలూరు గేట్, చిట్టంపల్లి గేట్ వరకు కొనసాగనుంది. చిట్టంపల్లిలోని ధరణి కాటన్ మిల్లులో రాత్రి బస చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చామన్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 70,000 ఇళ్లు ఇచ్చినాం. రంగారెడ్డి జిల్లాకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ అడిగారో ఈ నాయకులు చెప్పాలా లేదా? చెట్టు మొలిచింది తప్ప ప్రాణహిత చెవులు రాలేదు. రీడిజైన్ చేసినా కూడా చెవులకు నీళ్లు రాలేదు. ఈ డిజైన్ ఎంతో రీడిజైన్ అర్థం కాదు. జైలు పంపే పార్టీ భారతీయ జనతా పార్టీ రేపు వాళ్ళ వీళ్ళని కలుస్తారు. ఏమని కాలంలో కలుస్తారు? కలిసి మెల్లంగా బయటకు వచ్చి మళ్ళా బీజేపీ మన ఒకటే అని చెప్తారు. చూపెట్టు 5 లక్షల మందికి ఉద్యోగాలు చూపెట్టు. 100-2,000 కంపెనీలు తెచ్చాను కదా, 2,000 కంపెనీలు చూపెట్టు. లేకుంటే మీ అందరికి బడిత పూజ చేస్తా చెప్పిన. ఈ దేశంలో అవినీతి లేని పాలన అందిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రాణాలు వర చేతిలో పెట్టుకుని పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఫామ్ హౌస్ లో గడిలో సేదలైన మూర్ఖత్వ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం